కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలని మోసం చేస్తోందంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. అయితే ఒక్క హామీ మాత్రమే అమలు చేసి 5 గ్యారంటీలు నెరవేర్చామని రేవంత్ చెప్తున్నారని అన్నారు కేటీఆర్. సన్నబడ్లకే బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వమా, నిజమైన ప్రభుత్వమా అని మండిపడ్డారు కేటీఆర్. ఆరు గ్యారంటీలలో 5 అమలు చేసినాం, 5 అమలైపోయినాయి అంట. మాకైతే తెలియదు, ఇక్కడ మీరు చెప్పాల. అమలైపోయినాయి 5 గ్యారంటీలు. 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. అవి కాకుండా మరొక 407 ప్రామిస్లు వేరే ఉన్నాయి. మొత్తం కలిపి 420 హామీలు ఉన్నాయి. ఒక్కటి అమలు చేసింది ఇప్పటికి, ఒకటే ఒక్కటి. ఏంటిది అది? బస్సు. ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. అందులో ఆడోళ్ళు కొట్టుకున్నాడు, మొగోళ్ళు తిట్టుకున్నాడు. ఆడోళ్ళు ఏమో సీట్ల కోసం కొట్టుకుంటారు, మొగోళ్ళు ఏమో టికెట్ కొనుక్కొని నిజం దరిద్రం రాని మొగోళ్ళు తిట్టుకుంటారు. ఇది పరిస్థితి. బస్సు పెట్టింది ఒకటే ఒకటి. కానీ సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి అబద్ధాలు చూడండి. ఏమంటాడు? కుల్లా చెప్తున్నాడు, 5 అమలు చేసినా అయిపోయింది, ఒక్కటే మిగిలింది అంటుడు. ఇక ఆ ఒక్కటేందో మరి మన గుండు కొట్టుడు మిగిలిందో ఏందో తెలియదు, కానీ అన్ని చేసేసిండట. ఏదో వస్తుందని ఆశపడితే ఉన్నది కూడా పోయింది. కేసీఆర్ ప్రభుత్వంలో నాట్లు వేసే సమయంలో రైతు బంధు వస్తే, ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రైతు బంధు వస్తుందని ఆరోపించారు. తీరా వడ్లకు బోనస్ విషయంలోనూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు కేటీఆర్. సన్న వడ్లకు బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వమా, నిజమైన ప్రభుత్వం ఆలోచన చేయండి. ఒక్క మాటనన్న రైతులకు ఇచ్చింది, ఒక్క మాట 6 నెలల కింద ఇచ్చినా ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? నేను ఇంకొక మాట అంటున్నా, మీరు అనొచ్చు అన్న 6 నెలలు అయింది కదన్నా వచ్చి, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది కదన్నా, మీరు అనొచ్చు. మేము అడిగినామా? మీరు అడిగినరా? 100 రోజులు అన్ని చేస్తాం అని చెప్పమని నేను అడిగినా? మీరు అడిగినరా? ఆయనే చెప్పిండు కదా,